నమస్కారం అండి, వెల్కమ్ టు ఓపెన్ టాక్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఇప్పుడు అందుతున్నటువంటి బ్రేకింగ్ న్యూస్, వైసీపీ ఎమ్మెల్యే మంగళగిరి ఆళ్ల రామకృష్ణారెడ్డికి సిఐడి నోటీసులు జారీ చేసింది. అమరావతి భూముల వ్యవహారానికి సంబంధించిన ఆధారాలు ఉంటే చూపాలని చెప్పి పేర్కొంది. రేపు ఉదయం 11 గంటలకి విజయవాడలోని సిఐడి కార్యాలయానికి రావాలని ఆదేశించింది. వైకాపా ఎమ్మెల్యే సిఐడి నోటీసులు 11 గంటలకు రమ్మని చెప్పి సెక్షన్ 160 సిఆర్పిసి కింద నోటీసులు ఇచ్చారు. రాజధాని ప్రాంతంలో ఎస్సీలకు సంబంధించిన భూములు అక్రమాలు చోటు చేసుకున్నాయని ఎమ్మెల్యే ఆర్కే గత నెల సిఐడికి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసినటువంటి సిఐడి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు మాజీ మంత్రి పి నారాయణకి కూడా నోటీసులు జారీ చేశారు. సో దీనికి సంబంధించి ఈరోజు నోటీసులు ఇవ్వడం అనేది జరిగింది ఆళ్ల రామకృష్ణారెడ్డి గారికి. ఎందుకంటే 24 ఫిబ్రవరి 2021 కేసు రిజిస్టర్ చేశారు. కేసు నెంబర్ 05/2021 అండర్ సెక్షన్ 166, 167, 217, 120 ఐపీసీ ఆర్డబ్ల్యూ 34, 35, 36, 37, 37 ఐపీసీ సెక్షన్ 3 సబ్సెక్షన్ 1 కేటగిరీ ఎఫ్ అండ్ జి ఆఫ్ ఎస్సీ అండ్ ఎస్టీస్ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ 1989 అండ్ సెక్షన్ 7 ఆఫ్ ఏపీ అసైన్డ్ ల్యాండ్ ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ యాక్ట్ 1977. సో వీటన్నిటి మీద కూడా చంద్రబాబు నాయుడు మంత్రి నారాయణ గారి మీద ఆయన కేసు నమోదు చేశారు. అయితే అందులో సమ్ ఆఫ్ ద ఫార్మర్స్ ఎవరో అనేది ఎవరికీ తెలియదు మరి. సో రేపు పొద్దున్నకి మరి ఆయన దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఇవన్నీ తీసుకుని వెళ్ళాలి అని చెప్పి, ఎస్ఏలకి ఏదో అన్యాయం జరిగిపోయింది దీంట్లో అని చెప్పి అన్నారు. కానీ ఇప్పటివరకు రైతులు అయితే ఎవరు పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ చేయలేదు. కానీ ఎమ్మెల్యే మాత్రం ఇది రెండోసారి మూడోసారి అనుకుంటే ఇక్కడ అక్రమాలు జరిగిపోయినా ఆల్రెడీ హైకోర్టు ఇదే విషయం మీద గతంలోనే చెప్పింది. ఇన్సైడర్ ట్రేడింగ్ జరగలేదు అమరావతిలో, అక్కడ కొనుగోలుదారులు అమ్మకందారులు ఎవరూ లేకుండా ఎవరో చెప్పిందని విని పోలీసులు కానీ ప్రభుత్వం కానీ కేసులు పెట్టడం ఎంతవరకు అది సమంజసం ఆ మాత్రం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలియదా అని చెప్పి కూడా అప్పుడు చెప్పారు. సో రేపు పొద్దున్న 11 గంటలకి సిఐడి ఆఫీస్కి వెళ్ళబోతున్నారు రామకృష్ణారెడ్డి గారు. వెళ్ళిన తర్వాత మరి ఏ ఆధారాలు ఆయన సమర్పిస్తారో ఏంటి అనేది వేచి చూడాల్సిందే.